ఆత్మీయులారా, పరమ పావనమైన ఉగాది నాడు పవిత్రమైన స్వామివారి నామమండపంలో శుభకరమైనటువంటి శనివారం నాడు ఈ పావనమైన సత్సంగానికి విచ్చేసిన మీ అందరికీ శుభాహ్వానం పలుకుతూ వెంకయ్యస్వామి పరిశోధన సంస్థ తరపున, యావత్తు వెంకయ్యస్వామి వారి భక్తుల తరపున మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం. ఈ విశిష్ట సత్సంగం దాదాపుగా సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరంలో అనేక అద్భుతమైనటువంటి పరిణామాలు దాటుకొని ఇంకా పురోగమిస్తున్న శుభవేళ స్వామివారి కరుణకు మరింతగా అంజలి ఘటిస్తూ ఈనాటి విశిష్ట సత్సంగంలో రెండు భాగాలుంటాయి. ఒకటి ఏమిటంటే, ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో దాదాపు 100 చిల్లర మంది స్వామి భక్తులు ఎవరైతే స్వామి చరిత్రలో ఉన్నారో, ఎవరైతే స్వామితో ప్రత్యక్ష అనుభవం కలిగి ఉన్నారో, వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామి సాన్నిధ్యంలోనే ఆ దివ్యలీలలు చెప్పటం ఒక మహత్తరమైన శుభ పరిణామం. చాలా అరుదుగా కానీ మహాత్ముల చరిత్రలో జరిగినట్టు మనకెక్కడా తెలియదు. ఇదే మనం వినడం చూడటం కూడాను. అటువంటి పావనమైన కార్యక్రమంలో మనం ఇప్పుడు పాల్గొంటున్నాం. ఇంకొకటి ఏమిటంటే, ఇంకా రాబోయే రోజులలో ఇంకా దీన్ని సూక్ష్మతరమైన రీతిలో ఇంకా అక్కడక్కడా ఆగిపోయినటువంటి వారు అటువంటి పెద్దలందరూ వస్తామని చెబుతున్నారు. ఆ విధంగా స్వామి యొక్క బహుముఖమైనటువంటి దివ్య లీలా విలాసమైన నారాయణ కథనం లాంటి అద్భుతమైన స్వామి దివ్య అవతార కథ మనకింకా ఇంకా అందబోతోంది. స్వామి భాగవతం అందబోతోంది, స్వామికి చెందిన నారాయణ ధర్మమైన రామాయణం అందబోతోంది. అటువంటి మహత్తరమైన సత్సంగం ఇది. మీ అందరికీ శుభాహ్వానం పలుకుతూ మనం ముఖ్యంగా ఈ మన్మథనామ సంవత్సరంలో ఏమి మనకి సంప్రాప్తించాలని మనం ఆశిస్తున్నాం అని చెప్పుకునేటప్పుడు స్వామి ఒక తన దయతో ఒక శ్లోకం రాయించుకున్నారు. అదేమిటంటే, మీరు కూడా పలుకోవచ్చు, మనం ఎవరైనా ఇష్టమైన వాళ్ళు. వసంత మన్మథ చైత్ర శుభోదయ, అంత మన్మథ చైత్ర శుభోదయ, యావన్మానవ శుభ సందాయక, మానవ శుభ సందాయక, వసంత మన్మథ చైత్ర శుభోదయ, వసంత మన్మథ చైత్ర శుభోదయ, యావన్ మానవ శుభ సందాయక, యావన్ మానవ శుభ సందాయక, వినూత్న వైభవ శ్రేయసముజ్వల, వినూత్న వైభవ శ్రేయసముజ్వల, సద్గురు స్వామి అభయ ప్రదాయి, సద్గురు స్వామి అభయ ప్రదాయి, వసంత మన్మథ చైత్ర శుభోదయ, వసంత మన్మథ చైత్ర శుభోదయ, యావన్ మానవ శుభ సందాయక, యావన్ మానవ శుభ సందాయక, వినూత్న వైభవ శ్రేయసముజ్వల, వినూత్న వైభవ శ్రేయసముజ్వల, సద్గురు స్వామి అభయ ప్రదాయి, సద్గురు స్వామి అభయ ప్రదాయి, అభయ ప్రదాయక సద్గురు స్వామి, అభయ ప్రదాయక సద్గురు స్వామి. దీని భావం ఏమిటంటే, పరమ సద్గురు శ్రేష్ఠుడైన ఓ వెంకయ్యస్వామి అభయప్రదాయక, వసంత ఋతువు ప్రారంభమైన శుభవేళ మన్మథనామ సంవత్సరంలో చైత్రమాసంలో శుభోదయమైనటువంటి ఈ పావన దినాన యావన్ మానవజాతికి శుభం జరగాలని తమ జీవితమంతా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన ఓ సత్పురుషుడా, వినూత్నమైన వైభవదాయకమైన శ్రేయస్సును కలిగించే ప్రకాశమానమైనటువంటి నీ దివ్య లీలామృతం, నీ దివ్యమైనటువంటి కరుణ మమ్మలందరినీ సదా అనుగ్రహించుగా. కానీ దీనికి భావం, చైత్రమాసంలో వసంత ఋతువు ప్రారంభమై మనం చేసుకుంటున్న ఈ సత్సంగంలో మనం ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని సమీక్షించుకోవడం, తర్వాత ఈనాడు కూడా ఒక విశిష్టమైన అతిథి ఉన్నారు, ఆమెకు సంబంధించిన వివరాలు వింటాం.
ఈ రెండు ఈ కార్యక్రమంలో ఉంటాయి. మీ అందరికీ, స్వామి భక్తులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరికీ కూడాను, భగవద్భక్తులందరికీ నారాయణ స్వరూపులని భావిస్తూ శ్రీ స్వామివారి దయ వల్ల సమస్త శుభాలు సంప్రాప్తించాలని సవినయంగా స్వామివారి పాదారవిందాలకు నమస్కరిస్తూ తర్వాత కార్యక్రమంలో విశిష్ట అతిథిని పరిచయం చేయమని మా చిరంజీవి ఇందిరమ్మను ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి పొదలకూరు నుంచి రిటైర్డ్ టీచర్గా పనిచేసిన తోట భారతి భాయ్ గారు విచ్చేసి ఉన్నారు. వీరి స్వగ్రామం కుల్లూరు. ప్రస్తుతం వీరు పొదలకూరులో ఉంటున్నారు. స్వామివారిని వీరు కుల్లూరులో స్వామి ఎక్కువగా ఉండటం వల్ల చిన్న వయసు నుంచే స్వామితో ఉండటం, చివరి వరకు స్వామి గురించి తెలిసి ఉండటం వల్ల అమ్మ ద్వారా మనం చాలా విషయాలు వింటాము. అమ్మ స్కూల్ టీచర్ కాబట్టి అమ్మ లింగంపల్లి ఆ ప్రాంతాల్లో అంతా స్కూల్లో వర్క్ చేసేటప్పుడు స్వామి చిట్టేపల్లి తిప్ప దగ్గర అక్కడ మామిడి చెట్లు బావి ఉంటుంది అక్కడ ఎక్కువగా ఉన్నారు, చాలాసార్లు స్వామిని చూశాను అని చెప్పారు. స్వామి వీరింటికి చాలాసార్లు వచ్చున్నారు. వీరికి చాలా చాలా విషయాల్లో ఇల్లు కట్టుకోవటం కానీ వారి స్వవిషయాలు చాలా స్వామిని అడిగి వీరు చేస్తున్నారు. వీరి తాత తల్లిదండ్రులు గోదావరి జిల్లాల్లో ముత్యాలు పగడాలు వ్యాపారం చేయటం వల్ల వీరు అక్కడ స్వామి గురించి చెప్పటం ద్వారా గోదావరి జిల్లాల నుంచి స్వామి దగ్గరికి చాలా మంది రావటము, స్వామిని గురించి తెలుసుకొని అక్కడికి తీసుకెళ్లి చాలా విశేషమైన లీలలు జరగటం కూడా మనకి చాలా వచ్చున్నాయి. అమ్మ మాటల్లోనే ఇప్పుడు మనం స్వామి గురించి తెలుసుకున్నాము. అమ్మని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆత్మీయులారా, అమ్మగారు శ్రీమతి తోట భారతీభాయ్ గారు, అమ్మ వయస్సు 72 సంవత్సరాలు, కుల్లూరు వీళ్ళది. ప్రస్తుతం వీళ్ళు పొదలకూరులో ఉంటున్నారు. అమ్మ, ఇప్పుడు మనం శంకర స్వామి వారి సాన్నిధ్యంలో ఉన్నాం. భారతదేశంలో ఋషి సత్తములలో సాయినాథుడు ఎలా అనేక లక్షల కోట్ల మంది చేత ప్రస్తుతించబడుతున్నారో అదే పద్ధతిలో మానవ జాతిని, ఇంకా మాట్లాడితే భక్తుడి ఇంటికి వెళ్ళిన భగవంతుడు నారాయణుడు వెంకయ్యస్వామి, ఆయనతో మీకు ఎంతో పరిచయం ఉంది. ఈ పవిత్రమైనటువంటి ఈరోజు ఒక విశేషం ఏంటంటే, ఈరోజు ఉగాది, కొత్త సంవత్సరాది. భారతీయులకు మనకు న్యూ ఇయర్స్ డే వచ్చేది 1వ తేదీ కాదు, ఉగాది రోజు. అటువంటి పావనమైన మన్మథనామ సంవత్సరం చైత్రమాస మొదటి రోజున వసంత ఋతువు ప్రారంభమయ్యే రోజున జరుగుతున్న ఈ సత్సంగంలో మీరు రావటం చాలా సంతోషం. ఈ భక్తులందరి తరపున, మా వెంకయ్యస్వామి పరిశోధనా సంస్థ తరపున, ఇక్కడ మన మందిరం తరపున, ప్రతి వారి తరపున మీకు శుభాహ్వానం పలుకుతూ, ఇది మన ఇల్లు లాంటిది, మనం స్వామి సాన్నిధ్యంలో ఉన్నాం. నిజంగా ఎంతో మన జన్మలు ధన్యమైతే కానీ మనం ఇక్కడికి రాలేము. స్వామి పిలుపు లేక, స్వామి అనుగ్రహం లేక మనం ఎవరూ వచ్చి ఉండము. ఆయన అనుగ్రహమే మన ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలో ఒక్క నిమిషమైనా ఆయన పరిచయం ఉంటే అది ఎంతో ధన్యతమైంది. కాబట్టి మీరు మన ఇంట్లో ఉన్నామని భావించి మీ ఆత్మీయమైన ఆత్మీయులతో పంచుకుంటున్నట్టుగా మీ భావాలు చెప్పండి. దీంట్లో ఇంకొక విశిష్టత ఏమిటంటే, ఇక్కడ విన్నవారందరూ స్వామి సాన్నిధ్యంలో ఈ సమయంలో విన్నది తమ సాటివారితో ఈ భావాలు పంచుకోవటమే కాక పుస్తకాల్లో చదవడం కంటే వినడం బలమైంది. వేదాన్ని శృతి అని పిలుస్తారు. శృతి అంటే వినబడినది అని అర్థం. అందుచేత వినడం బలమైంది. అంతేకాకుండా ఇంకొక విశేషం ఉంది. దీన్ని రేపటి రోజులోగా ఇంటర్నెట్లో పెడతారు. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, ఇక్కడ మన విశిష్ట సత్సంగం పూర్తయిన మరోరోజు సాయంత్రం ప్రపంచ నలుగులల నుంచి దీన్ని చూసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్న వారందరికీ కూడా మనం కృతజ్ఞులం. ఆ విధంగా కూడా మనం ఇప్పుడుండే ఇక్కడి వారికే కాకుండా భావితరాల వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విశేషాన్ని మనం అందిస్తూ ఉన్నామని భావిస్తూ మీకు శుభాహ్వానం పలుకుతూ, మీకు గుర్తున్న చిన్న విషయమైనా సరే వెంకయ్యస్వామి వారి గురించి చెప్పమని మిమ్మల్ని ప్రార్థిస్తూ అర్థిస్తూ, ముఖ్యంగా ఈనాడు మన సత్సంగానికి యథారీతిగా మన సోదరుడు వెంకట సుబ్బారెడ్డి గారు, వారి అబ్బాయి మద్రాసు నుంచి వచ్చారు, ఇంకా కొంతమంది అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విశిష్టమైన అతిథులందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా వెంకయ్యస్వామి అనుగ్రహం ఇక్కడికి తీసుకొచ్చిందని భావిస్తూ మనం ఇప్పుడు భారతీబాయి గారిని, తనకు జ్ఞాపకం ఉన్న స్వామివారి దివ్య లీలా కరుణామృతాన్ని జ్ఞాపకం చేసుకోమని అభ్యర్థిస్తున్నాం. మీకు గుర్తున్నది చెప్పండి.
భక్తులందరికీ నాన్న హృదయపూర్వక నమస్కారం. నేను రిటైర్డ్ టీచర్ని, మాది సొంత ఊరు కుల్లూరు. మా తండ్రి పేరు తోట వెంకట నరసయ్య. మమ్మల్ని కుల్లూరులో దత్తోళ్ళు అని అంటారు మా నాన్న వాళ్ళను. మా అమ్మ పేరు రుక్మిణమ్మ. మా నాయన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర యోధుడు కూడా ఆయన. ఏదో మా ఊళ్ళో హై స్కూల్ ఉండబట్టి మేము చదువుకొని టీచర్గా వచ్చినాను. నేను చిన్నప్పుడు సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది నాకు వయసు. అప్పుడు స్వామి దారిన వీధిలో పోతూ పోతూ మా ఇంటికి వచ్చినారు. వస్తే మా అమ్మ చాపేసి కూర్చొనిబెట్టి ఏదో అడిగింది. అడిగితే, అమ్మ నువ్వు కొత్త గంపలో నీళ్లు పోసినావు, అవి నిలబడ్డం లేదు, నిలవు అని చెప్పినారు ఆయన. తర్వాత మా అమ్మ శిష్యులు ఒక 4 వచ్చినట్టు గుర్తు నాకు. ఆ 4కి మాకు అప్పుడు మాకు బాదాం చెట్టు, బాదాం మొక్కలు ఉండేది. అవి కోసి విస్తర చేసి ఆ విస్తరలో 4 భోజనాలు పెట్టింది. ముందు శిష్యులకు పెట్టమంటాడు ఆయన. శిష్యులు తిన్న తర్వాత ఆయన పెట్టించుకున్నాడు. అన్నము మధ్యలో కొంచెం ముంచుకొని ముద్దలు ముద్దలుగా చేసి చుట్టూరి ఇస్తరు చుట్టూరి ముద్దలు పెట్టినాడు ఆయన. ఈ మధ్యలో అన్నం మాత్రం తినేసి ఆ మిగతా అన్నము మడిచేసి ముద్దలు ముద్దలుగా ఉండే అన్నం అంతా మడిచేసి దాన్ని తీసుకుపోయి మా ఊర్లో మధ్యలో ఒక బావి ఉన్నది, అందేల బావి అని. ఆ బావిలోకి దిగి అక్కడ వదిలేసినాడు ఆ ఇస్తరును. ఏం స్వామి అట్ట చేసినారంటే, ఆ జీవరాశులు కూడా బ్రతకాలి కదా అని చెప్పి ఆమెను పైకి వచ్చేసినారు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అమ్మ, మీరు ఒక టీచర్గా ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పిన పని ఎంత శ్రేయోదాయకమో, వెంకయ్యస్వామి దివ్య లీలను మీరు అనుభవంగా కొంతమందికి చెప్పడం ద్వారా భావితరాలకు కూడా మీరు గుర్తుగా నిలుస్తారు. ఇక్కడ ఏమైందంటే, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేది, వెంకయ్యస్వామి వారు ఎలా ఉండేవారు, ఆమె తమ గురించి చెప్పుకున్నారు తమ తల్లిదండ్రులు. వీళ్ళు ముఖ్యంగా ఇంతవరకు వెంకయ్యస్వామి భక్తులు అందరూ ఉన్నారు, సమాజంలో ఉండే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు కమ్యూనిస్టు కూడా ఉన్నారని తెలిసారు. వీళ్ళ నాన్నగారు కమ్యూనిజం ఇష్టపడేవారు. అంటే భగవంతుడి కరుణకు పాత్రం కావడానికి ఏ అర్హత లెక్కల, అందరూ అర్హులే. తల్లి ప్రేమకు ఎట్లా అందరూ సమపాత్రులు, అందరూ సమమైన అర్హత కలిగి ఉంటారో, వెంకయ్యస్వామి వారు మనకు తల్లి తండ్రి గురువు దైవం గనక వారి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రమైనట్టు వీళ్ళ నాన్న పేరు తోట వెంకట నరసయ్య గారు, అమ్మ రుక్మిణమ్మ గారు, ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు అని కూడా అమ్మ చెప్పారు. తర్వాత వాళ్ళు బాగా ఒకప్పుడు వీళ్ళ పూర్వీకులు బాగా సంపన్నులై ఉండి బాగా అనేక ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేశారని, వాళ్ళలో లక్కాకుల అచ్చెన్న శెట్టి పగడాలు ముత్యాలు వ్యాపారం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళు వీళ్ళ ఊరికి వచ్చినప్పుడు వెంకయ్యస్వామి ఒకసారి అట్లా లోపలికి తొంగి చూశారట. చూసిన తర్వాత స్వామితో మరో 2-3 శిష్యులు ఉన్నారని అమ్మ చెప్పారు కదా. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, మీరేమనుకోకపోతే, మన పరిశోధనలో ఒక విషయం తేలింది ఏంటంటే, స్వామివారికి శిష్యులు లేరు, స్వామివారికి భక్తులు సేవకులు ఆశ్రితులు ఉన్నారు. అయ్యా శిష్యులంటే ఎవరు అంటే, శిష్యుడని పలానా వారిని స్వామి అంగీకరించి దానికి సంబంధించిన ఆయన నిర్దేశించి చెప్పినట్టు లేనేలేదు. దాదాపు 10,000 ప్రమాణపత్రాలు పరిశీలించాం, కొన్ని 1,00,000 మందిని ఇంటర్వ్యూ చేశాం, దాదాపు 6 సంవత్సరాలుగా మనం దాదాపు 200,000 కిలోమీటర్లు వెళ్ళి ఆ మనుషుల్ని ప్రత్యక్షంగా కలిసి ఇంతవరకు రచనలో వచ్చిన ప్రతి చిన్న అక్షరాన్ని చదివాం, ఆ అధ్యయనం చేశాం, పరిశీలించాం, పరిశోధించాం, విశ్లేషించాం, విపులీకరించుకుంటున్నాం. ఇంత పరిశోధన చేసిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే, స్వామివారికి భక్తులు ఉన్నారు, స్వామివారికి ఆశ్రితులు ఉన్నారు, స్వామివారికి సేవకులు ఉన్నారు, స్వామిని వారిని నమ్ముకున్న వారు ఉన్నారు, ఈనాటికి ఇక ముందు కూడా ఉంటారు. అందువల్ల ఆయనతో పాటు వచ్చేవాళ్ళని లోక వ్యవహారం ప్రకారం ఒక సాధువుతో వచ్చిన వాళ్ళని శిష్యులు అంటాం కదా, ఆ భాషతో అమ్మ అన్నారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళ అమ్మగారు లోపల కూర్చోమని ఆయన ఆదరించింది. వెంటనే ఆమె స్వభావాన్ని, ఆమె భవిష్యత్తును చూచినట్టు వెంకయ్యస్వామి చెప్పారు. ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఎదురుపేళ్ల బుట్టలో నీళ్లు పోసి నింపాలనుకుంటున్నావు, అవి పోతున్నాయి, నువ్వు ఏ పని తలపెట్టినా జరగదన్నారు. అంటే అక్కడ ఏమైందంటే, వీళ్ళమ్మ బాగా బోళా శంకరం అయి ఉండాలి. అందుకని ఏమైంది, ఎవరు పొంగిచ్చినా ఉబ్బిచ్చినా ఆ విధంగా ఆమె ఎదురుపేళ్ల బుట్ట, మీలో చాలామందికి తెలుసు ఇప్పుడు బుట్టలే లేవు, అందుకని ఆ బుట్టలో ఎన్ని నీళ్లు పోసినా ఏమీ మిగలవు.
ఏమవుతాయి, మనం ఎంత వేగంగా బోస్తామో అంత వేగంగా అవతలించిపోతాయి. అవసరమైతే ఆ చిల్లు ఆ పేళ్లు దూర దూరంగా అయిపోతాయి అన్నమాట. అందుకని అమ్మా ఏమీ మిగలవు, నువ్వు ఏ పని తలబెట్టినా జరగదమ్మా అని స్వామి చెప్పారు. స్వామి సాధారణంగా అంత గట్టిగా చెప్పరు. ఆయన అంత గట్టిగా చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమై తీరుతుంది. అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసి ఉండాలి, ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా, ఈ సత్సంగంలో ఏమి నేర్చుకోవాలంటే వెంటనే అనన్యంగా ఆయనను శరణు వేడి తండ్రి అని దండం పెట్టి, అయ్యా మమ్మల్ని కాపాడవలసింది మీరు, మాకు ఏది మంచిదో ఏది హితవో మాకేది తరుణోపాయమో చెప్పమని ప్రార్థించవలే. అట్లాగనే ప్రార్థిస్తే ఏమవుద్ది, వెంటనే చెబుతారు అమ్మా ఇదిగో ఈ పని చెయ్యి మీకు మేలవుద్ది. అమ్మ ఒక విశేషం చెప్పారు. స్వామివారు ఆ మాట చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళ నాన్నగారు ఏట్లో దిసిపోయి మోటార్ పెట్టారు. ఏలోకి నీళ్లు రాగానే సాయంత్రం 4 గంటలకు దానికి సంబంధించినటువంటి ఫుట్బాల్ ఎగిరిపోయింది. మీరు బ్లాడర్ అని చెప్పారు దాన్ని. ఎగిరిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ వర్షం వచ్చింది, మోటార్ మొత్తం నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఎందరో మనుషులు పెట్టి దాన్ని లోడ్ దించారు, కానీ దాంతో మాత్రం అది ఏమి ఉపయోగపడలే. అది జరిగిన తర్వాత వీళ్ళ కుటుంబానికి స్వామి మీద నమ్మకం ఏర్పడింది. అంటే ఆయన ఒక మాట చెప్పారంటే అది అంత సత్యమని వీళ్ళు అనుకున్నారు. కానీ నిజానికి సత్సంగము సాధుసేవ గన తెలిసి ఉంటే, ఆయనను మొదటే ప్రార్థించి ఉంటే ఇంతకంటే మహత్తరమైనటువంటి ప్రయోజనం వారి కుటుంబానికి నెరవేరేది. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే జరిగిపోయిన విషయాలకు వెళ్ళిపోయిన నీళ్లకు కట్టగట్టినట్టు మాట్లాడటం కాదు. మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చాం, మనందరం మనంతా మనం రాలేదు, మనకి ఎన్నో కొరతలు అవసరాలు బాధలు కన్నీళ్లు కష్టాలు, అన్నిటికంటే కొంతమంది సత్పురుషులు ఎవరన్నా భగవంతుడి తత్వం ఇట్టిదని తెలుసుకోవాలని కూడా రావచ్చు. మిత్రులారా ఒక మంచి విషయం చెబుతాను. మన ఈ గొలగమూడి ఎంత పావనమైన స్థలం అంటే, ఒక కురవాడు అతని పేరు చెప్పడానికి ఇష్టపడు, ఒక చాలా విదేశాల్లో ఉన్నాడు, కొద్ది రోజులు అమెరికాలో ఉన్నాడు, కొద్ది రోజులు యూరోప్లో ఒక మూల దేశంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఇండియాకు వచ్చి ఎక్కడైనా ఒక 40 రోజులు విశిష్టంగా సాధన చేయాలి, తన కోసం లోకం కోసం మంచి జరగాలి అని చెప్పి అతను ఎన్నుకున్న క్షేత్రం గొలగమూడి. ఇక్కడికి వచ్చి 40 రోజులు అతను ఒకరోజు ఒక పూట భోంచేసి మిగతా రెండు పూట్లు ఏదో చిన్న ఆహారం తీసేసుకుని అనన్యంగా స్వామివారి చుట్టూ పారాయణ స్మరణ చేశాడు. ఎప్పుడైతే 40 రోజులకు అది పూర్తయిందో అతను కోరుకుంటున్న అతి విశిష్టమైనటువంటి సత్ఫలం అతనికి లభించింది. విచిత్రమైందంటే అతని ముఖంలో గొప్ప భక్తి వెలుగు కనిపించింది. కుర్రవాడైన అతను నా బిడ్డలంతవాడు, అతని ముఖంలో భక్తి వల్ల సాధన వల్ల తపస్సు వల్ల వచ్చే వెలుగు కనిపించింది. ప్రపంచం ఎక్కడ తిరిగినా స్వామి పాదాంకితమైన భక్తుడికి ఇటువంటి జ్ఞానాన్ని ఆనందాన్ని స్వామి ప్రసాదించగలడని తేలిపోయింది. అది ఇటీవలే జరిగింది, కానీ ఆయన వ్యక్తిగతంగా 4 రోజుల్లో ప్రదర్శించడం చూపించడం ఇష్టపడలేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. అందుకని అమ్మగారు దాని గురించి చెప్పారు. తర్వాత అమ్మ మీకు గుర్తున్న మరో విషయం చెప్పండి, దాని గురించే చెప్పండి. మళ్ళీ ఒకసారి అప్పుడు 10-12 13 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. మళ్ళీ మా ఇంటికి ఆయనే వస్తారు, మనం పిలిస్తే ఆయన రారు, ఆయన పాటికి ఆయనే వస్తారనమాట. ఆయనే వచ్చిన తర్వాత మా అమ్మమ్మ కానీ మా ఇంటికి వస్తుందాన్ని, అంటే వాళ్ళ ఇంటికి ఆ వెంకయ్య స్వామి రానిరు. ఆయన ఏమంటే, నేను పుట్టకముందు వెంకయ్య స్వామి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి పోయి ఆ ఉయ్యాల బల్ల చుట్టూరి ఏటా వాసన చూసినారంట. చూసి వారం రోజుల్లో ఈ ఇంట్లో ఉంచి ఒక శవం వెళ్ళిపోతుంది అని చెప్పినారంట. అది మా అమ్మమ్మ విన్నారు, మా తాతయ్యకి చెప్పలేప్పుడు. తర్వాత ఆయన పోయినాక ఏంది పెట్టాక వచ్చినాయి ఏందన్నాడంట. అంటే ఏదో ఇటు అనిపోయినాడు అమ్మ అన్నదంట. అన్న వారానికల్లా కరెక్ట్గా ఆయన ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. ఆయన నెల్లూరు పోయి వచ్చి అక్కడ నెల్లూరులోనే చచ్చిపోయినాడు, హార్ట్ అటాక్ ఏదో వచ్చేసి. అది మొదలుకొని ఆయన్ను మా తాతయ్య వాళ్ళ ఇంటికి రానివాడు. అసలు మామూలుగా ఊర్లో ఆయన అందరినీ పిచ్చంకాయ అంతా వచ్చినారు. అప్పుడు ఎవరు కూడా అంత పిలిచి అన్నం పెట్టిన వాళ్ళు లేరు. ఆయన పాటికి ఆయన వస్తే అంత పెడతారు, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టేదిలే. ఆయన పాటికి ఆయన పోతా ఉంటాడు. ఆయన బుద్ధి బుట్టి ఆ ఇంట్లోకి వచ్చినాడంటే ఆ ఇంట్లో శుభమే జరుగుతుంది. అట్లా చాలా ఇళ్ళకి వచ్చినాడు ఆయన. అమ్మా ఇక్కడ మన సత్సంగం ఉద్దేశం ఇది. అమ్మగారు చాలా నిజాయితీగా మా చెప్పిన విషయాలు ఇవి. ఒకటేమిటంటే ఒకసారి వీళ్ళ ఇంటికి స్వామి వస్తే పెద్ద బాదం ఆకులు గుట్టి అన్నం పెట్టారట వీళ్ళ ఇంట్లో. ఆయన ఏం చేశారు, చుట్టూ కొన్ని ముద్దల్లాగా పెట్టి మధ్యలో కొంచెం తిని ఆ మిగిలిన తీసుకుపోయి అక్కడ ఉండే ఒక బావిలో వదిలాడు. ఆ బావిలో వదిలిన తర్వాత ఏమి స్వామి బావిలో అన్నం వదిలేశారే అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారట,
అన్ని జీవరాశులు బతకాలి కదయా, వాటికి కూడా పెట్టాలి కదయా అని. నిజంగా వెంకయ్య స్వామి బావులను శుద్ధం చేసిన విషయాలు 27 దొరికాయి మనకి. ఆ 27లో అతి విశిష్టమైంది ఏంటంటే, అసలే ఎండాకాలం, ఊళ్ళో నీళ్లు లేవు, బావులలో ఉండే నీళ్లు కుళ్ళు పెట్టిపోయి పురుగులు ఉన్నాయి, ఊళ్ళో వాళ్ళు చెప్పుకున్నారు. స్వామి ఏం చేశారంటే పోయి, మామూలుగా అయితే ఇంతకుముందు ఏ సిద్ధ పురుషుడు, మహాపురుషుడు, జ్ఞానపురుషుడు అట్లా చేసినట్టు కనిపించదు. వెంటనే పోయి ఆయన నీళ్లలో దిగి ఒక గంట సేపు అటు ఇటు ఇటు అటు పొల్లాడేసి పైకి వచ్చేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బావిలో మంచినీళ్ళు ఉన్నాయి. ఆ బావిలో నీళ్లు ఎంత ఎండాకాలం పోవటం లేదు. మా పిల్లలు అక్కడికి వెళ్ళి వాటిని చూసి వచ్చారు. ఒక సత్పురుషుడు తన స్పర్శతో దాన్ని అంత పవిత్రం చేయడం ఉంది. సిరిడిలో 1916-17లలో 75,000 మంది వచ్చారు. ఆ ఊళ్ళు కూడా 2 బావులే ఉన్నాయి. మంచినీళ్ళు సరిపోవని అనుకుంటున్నారు అందరూ. ఎవరో వచ్చి సిరిడి సాయిబాబాని అడిగారు, బాబా మాకు కొంచెం ఈ నీళ్లు సరిపోవని భయంగా ఉంది, ఇంతలావు రామనవమి ఉత్సవం చేయబోతున్నామని. అంటే అప్పుడు అన్నారు, ఏం కాదని కొన్ని పువ్వులు ఇచ్చారు. ఆ పువ్వులు తీసిపోయి ఆ బావుల్లో వేశారు. ఆ బావుల్లో నీళ్లు మేము ఇటీవల వరకు కూడా ఆ బావులు అట్టాగే ఉన్నాయి. ఆ బావుల్లో నీళ్లు అట్లా శుభ్రంగా అందరికీ లభి సరిపోయాయని ఉన్నాయన్నమాట. మహాత్ములు అంత శక్తివంతులు. వెంకయ్యస్వామి వారు కూడా అట్టివారే. అందుకని ఇంకొక విషయం, అమ్మ చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పారనమాట. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళు పుట్టకముందు జరిగిందట. ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చి స్వామి ఊపిరి పిలిచి ఇంట్లో ఒక శవలు వేస్తుందన్నారట. శవలు వేస్తుందంటే అది ఎవరు నమ్మగలరు? అందుకని వాళ్ళు ఏమనుకున్నారు, సహజంగా పల్లెటూరు వాళ్ళు వాళ్ళు, అందుకని ఇంత పిచ్చెంకడి చేయని చెప్పాడు అనేప్పటికి శవలు వేస్తుందన్నారు. వాళ్ళకి ఎంత మండిపోయిందో. అందుకని ఆ ముసలాయన అన్నాడు, ఇంక అతను లోపల రానివ్వకు, ఇంటికి రానివద్దు అన్నాడు. ఇంత ఏం జరిగిందంటే, వీళ్లకు ఒక కుటుంబంతో బాగా పరిచయం. వాళ్ళ ఇంట్లో ఒకరికి బాగలేదు. బాగలేకపోతే ఊరుకోండి, పెద్ద హాస్పిటల్లో తీసుకొచ్చారు. పెద్ద హాస్పిటల్లో ఆ పేషెంట్తో పాటు వీళ్ళు ఆయన ఉన్నారు. ఆయన పేరేందమ్మా? చెంచురామయ్య గారు. ఆ చెంచురామయ్య గారు అని ఆయన బాగా ఆరోగ్యంగా, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఎక్కడ పోయి భోంచేసి వచ్చాడు. ఈ బెడ్లో పేషెంట్ ఉంటే ఆ పక్కనే ఉంది, ఆ బెడ్ ఖాళీ ఉంది, అందుకని ఆ బెడ్ మీద అటు కూర్చున్నాడు. సరే కూర్చున్నాక కొంచెం పడుకుందాం అనిపించింది. ఉన్నట్టుండి పెద్దగా కేకవేసి చనిపోయాడు. హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చేసి డాక్టర్ చెలవు చచ్చిపోయాడు. శవం ఇంటికి వచ్చింది. స్వామి మాట నిజమైంది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, మనం గనక ప్రతినిత్యము వెంకయ్య స్వామి వంటి సత్పురుషులను, స్వామివారిని రోజు ఉదయం లేచినప్పుడు ఒక నమస్కారం పెట్టి ఆయనను శరణు వేడితే ఆయన నుంచి మనకి రక్షణ లభిస్తుంది. స్వామి ఉండగా వీళ్ళు గన ఆ విషయం చెప్పగానే స్వామి తరుణోపాయం ఏంది అని అడిగారు అనుకోండి. అయ్యా ఇట్లా శవం లేస్తుంది అన్నారే, మాకు భయంగా ఉంది, ఉండేది ఇదిగో ఇట్లా పిల్లలం మేం కదా అని కన అడిగి ఉంటే ఆయన వెంటనే అతి సులాయాసమైన తరుణోపాయం చెప్పుండేవారు. 3 రకాల తరుణోపాయాలు చెప్పారు. ఒకటేమిటంటే, అదిగో రంగనాయకుల స్వామి గుడి పోయిరా, లేకపోతే అదిగో అక్కడ ప్రసాదం తినరా, లేదంటే ఆ కోటి తీర్థం మెట్ల మీద నిలబడి కొంచెంసేపు ఆ పెన్నానదిని చూడు, లేకపోయినట్టయితే 3 ఇళ్ళకెళ్ళి వేరే కులం వాళ్ళ ఇళ్ళకి ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమీ చెప్పకుండా 4 గుక్కలు మంచినీళ్ళు తాగిరా, ఆహారం తినిరా, తగ్గిపోద్దని చెప్పారు. వాళ్ళ ప్రాణం ఖచ్చితంగా కాపాడబడి ఉండేది. అయితే మనలో చాలామందికి అంత పరిపాకం ఉండదు. ఆయన పిచ్చి మాటలు చెప్పాడు అనుకున్నారు, ఆయన రాణీకూడదు అనుకున్నారే కానీ ఆయన విశేష జ్ఞానాన్ని ఎవరాపగలిగారు? కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీలో ఎవరికైనా ఏదైనా కష్టం ఉంటే స్వామికి అనన్యంగా చెప్పుకోవాలి. ఒకవేళ కలలో కానీ మెలకువలో కానీ ఆయన నుంచి ఏదైనా స్పష్టమైన ఆదేశం వస్తే మరింతగా ఆయన్ని ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా ఆయన అనుగ్రహం వల్ల సత్ఫలితం లభిస్తుంది. ఒక విచిత్రం చెబుతాను. నెల్లూరులో ఒక ఆయన, వీలైతే ఆయన ఇక్కడికి ఒకరోజు తీసుకొస్తాం, మా మిత్రుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారి తండ్రి. పోయిన వారం ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ ఆ విషయం చెప్పారు. ఈ సత్సంగం అయిపోయిన తర్వాత అక్కడ చెప్పారు. వాళ్ళ నాన్నకి అసలు వెంకయ్య స్వామి మీద భక్తి లేదు. అందుకని ఒకరోజు ఆయనకి ఏదో బాగలేకుండా వస్తే ఇంక ఇట్లా ఏదో ఆ బాధలో తట్టుకోలేక పారాయణ చేశారు. పారాయణ చేస్తే వెంకయ్య స్వామి కనిపించి అనుగ్రహించాడు. కానీ అనుగ్రహించగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన శ్రద్ధగా స్వామికి భక్తుడైపోయాడు. ప్రమాదమైనటువంటి పరిస్థితిలోంచి బయట వేయడంతో స్వామి అనుగ్రహాన్ని ఆ వృద్ధుడికి అనుభవం అవడం, ఆయన రావడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి చెప్తారని నేను ఆశిస్తున్నాను. అందుచేత వెంకయ్య స్వామి కేవలం అక్కడ మందిరంలో ఉండేది సమాధి కాదు, దేహం లేని చిన్మయ స్వరూపమైనటువంటి ఈ విశ్వమంతా వ్యాపించినట్టు మీ అందరి మనందరి రూపాల్లో ఉండేటువంటి ఒకడే అయిన సద్గురు శ్రేష్ఠుడైన వెంకయ్య స్వామి చిన్మయ రూపం ఇక్కడ ఇమిడి ఉంది. ఈ స్థలంలో ఆయన పావనమైన తపస్సు ఇమిడి ఉంది. విశ్వమంతా ఉంది, అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు నీవెవరై అంటే అన్ని చోట్లు నువ్వే, ముఖంలో ప్రత్యేకంగా ఉంటాం.
అదేవిధంగా ఆవంతా అవే కానీ పొదుగులో మాత్రమే పాలొస్తాయి. అట్లా పావనమైన క్షేత్రము ఈ గొలగమూడి. ఇక్కడ ఆయన సమాధిలో ఆయన చిన్మయుడే మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ స్థలంలో చెప్పుకుంటున్న లీలలన్నీ ఆయన అపార కరుణకు గుర్తులు. ముఖ్యంగా ఈ అమ్మను ఒక ప్రత్యేక రీతిలో చదువుకునేటప్పుడు అనుగ్రహించారు. మీరు ఆ విషయం చెప్పండి.